మేమొచ్చేసి ఇక్కడ గోల్డ్ షాపింగ్కి వెళ్తున్నాము. ఏ షాపు ఏంటనేది చూపించేస్తాను. వచ్చండి నాతో పాటు మీరు కూడా. అరే చెప్పులు కొనలేదంటే ఉన్నాయి కాబట్టి కొనలేదురా, ఇప్పుడు తెగే కదా. ఎలా అంటే ముందే ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావా తెగుతాయని? ఏం లేదండి, కరెక్ట్ గా బయటికి బయలుదేరే ముందు వాడు ఆ బెల్ట్ వేసుకోవడంలో వాడి చెప్పులు తెగిపోయాయి అన్నమాట. సో ముందే కొనమని చెప్పాను కదా అని చెప్తున్నాడు. భావనజ్జిక చెప్పులకి ఉన్నప్పుడు ఎందుకు కొనటం, ఇప్పుడు కదా తెగింది, అదే చెప్తున్నాను. అక్కడ చెప్పాను కదా మేము వచ్చేసి గోల్డ్ షాప్కి వెళ్తున్నాం అన్నమాట. చిన్న షాపింగ్ ఉంది. ఇదిగోండి ఇక్కడ నేను, హస్బెండు, ఇద్దరు పిల్లలు బైక్ మీద బయలుదేరిపోయాం షాప్కి. ఇక్కడ వచ్చేసి మాస్క్ ఆయన పెడుతున్నారు ఏంటి అనుకుంటున్నారు కదా. నా చేతిలో హ్యాండ్ బ్యాగు, అలాగే కొన్ని పేపర్స్, స్కీమ్ పేపర్స్ అన్నమాట, ఇవన్నీ ఉన్నాయి. సో అందుకని చెప్పి, అలాగే ఒక చేత్తో మొబైల్ పట్టుకొని షూట్ చేస్తున్నాను కదా. సో హ్యాండ్ ఖాళీ లేక తను పెడుతున్నారు నాకు మాస్క్, అంతే. అదిగోండి ఆ పేపర్స్ అవన్నీ పట్టుకొని ఉన్నాను అనమాట, కర్చీఫ్, హ్యాండ్ బ్యాగ్, ఒక చేతిలో మొబైల్ అలాగా. సో అందుకని చెప్పి తను పెడుతున్నారు నాకు మాస్క్, అంతే, మర్చిపోతానేమోనని. ఇక్కడ అలాగే వచ్చేసింది, మేము కళ్యాణ్ జ్యువెలర్స్కి వచ్చేసాము. సో ఇక్కడ వచ్చేసి నేను సెలెక్ట్ చేసుకున్న ఇయర్ రింగ్స్ వచ్చేసి ఒకసారి పెట్టి చూసుకుంటున్నాను అనమాట. అంటే మనం పెట్టుకుంటే ఫేస్కి నప్పయ్యా లేదా అని చెప్పి పెట్టుకొని చూస్తున్నాను. ఇదిగోండి పర్చేస్ చేసేసాం, చేసేసి షాప్లోంచి బయటకు వచ్చేస్తున్నాము. సో నేనైతే ఏం కొన్నాను అనేది వ్లాగ్ చూస్తూ ఉండండి, నేను డెఫినెట్గా మీతో అయితే షేర్ చేస్తాను. అలాగే ఎలా ఉన్నాయి అనేది కూడా చూసి కూడా నాకు కింద కామెంట్లు అయితే చెప్పండి. ఇది వచ్చేసి ఇంకా మా వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి మార్నింగే లేచి, మీరు చూసింది ముందు రోజు, అంటే మొన్న వెడ్నెస్డే ఈవినింగ్ మేము షాప్కి వెళ్ళాము. సో నిన్న థర్స్డే నాది వెడ్డింగ్ యానివర్సరీ మాది. సో థర్స్డే మార్నింగ్ వచ్చేసేసి ఫ్రెష్ అయిపోయి కొంచెం ఎర్లీగా లేచి, వంట అది అవ్వాలి కదా, సో ఎర్లీగా లేచి ఇక్కడ పూజ అనేది చేసేసుకున్నా. అంటే ఎట్లాగో నిత్యంగా నా మా ఇంట్లో పూజ ఉంటుంది అనుకోండి, పూజ చేసేసుకొని మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చి పాయసం వండుతున్నాను అనమాట. స్వీట్స్ తెచ్చుకున్నాము, కానీ దేవుడికి నైవేద్యం పెడుతున్నాం కదా, ఎలాగో ఇంట్లో ఏదైనా స్వీట్ చేద్దాము అని చెప్పి. పిల్లలు అయితే ఇది ఇష్టంగా తింటారు, అందుకని ప్యూర్గా ఆవు పాలతో పాయసం చాలా బాగుంటుంది. సో నేను ఎప్పుడైనా చేస్తే కనుక పాయసం పొంగలి ఎక్కువ ఆవు పాలే వాడటానికి చూస్తూ ఉంటాను. అందుకని చెప్పి ఆవు పాలు ఒక అర లీటర్ వాడితే, కావాలంటే ఇంకో చిన్న గ్లాసు మామూలు పాలు వాడటం, అలాంటివి చేస్తూ ఉంటాను. చాలా టేస్ట్ బాగుంటుంది ఆవు పాలతో. సో ఇక్కడైతే పాయసం చేసేసి తర్వాత ఇక్కడ స్వామివారికి నైవేద్యం కూడా పెట్టేశాను అనమాట. పెట్టేసి హారతి అనేది ఇచ్చేసి నా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. సో వాళ్ళు లేచేసరికి, పిల్లలు వాళ్ళు స్కూల్ టైమ్స్కి లేచేసరికి నా పూజ అంతా అయిపోయి స్వామివారికి నైవేద్యం కూడా పెట్టేశాను. ఇక్కడ మధ్యలో ఏంటంటే లేచేశారు వాళ్ళు, ఫ్రెష్ అయ్యారు, అలాగే చెరీ స్కూల్కి కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇక్కడ కొన్ని పిక్స్ దిగాము, ఆ పిక్స్ నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ లాగా అలా ఇన్స్టాగ్రామ్లో కొన్ని పిక్స్ కూడా పోస్ట్ చేశాను. ఇక్కడ అలాగే పాయసము, స్వీటు తింటున్నాం అన్నమాట, షేర్ చేసుకుంటున్నాం ఇద్దరం. ఇంకిక్కడ వచ్చేసి మా హస్బెండ్ ఆఫీస్ కూడా బయలుదేరిపోయారు, లీవ్ అయితే ఏం పెట్టలేదు అనమాట, ఎందుకంటే చెరీ కూడా లేదు కదా, పిల్లలు లేకుండా బయటికి వెళ్ళడము అవదు కాబట్టి. సో ఈవినింగ్ అందరము వెళ్దామని చెప్పి, ఇంక తను ఎట్లాగో ఇంట్లోనే ఉండడం కదా అందుకని చెప్పి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నారు. సో అక్కడ చిన్న క్లిప్ తీసానన్నమాట. కలర్ మూడు మ్యాచింగ్ మూడు
కలర్ మ్యాచింగ్ అన్ని మ్యాచింగ్ అని చూపిస్తున్నా పాయసం నాన్న ఆ తిను అది ఫ్రెండ్స్ ఆయన షర్ట్ అలాగే నా డ్రెస్ తన బ్యాగ్ వచ్చిన డిజైన్ కలర్ బ్యాగ్ వచ్చిన కలర్ అవన్నీ మెళ్ళ వేసిన ఐడి కార్డు అన్నీ ఒకే కలర్ అని చెప్పి ఆయన సరదాగా మీతో షేర్ చేస్తున్నారు అంతా మ్యాచింగ్ అయిపోయిందని సో తను అయితే ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారనమాట ఇక్కడ వచ్చేసి బన్నీకి ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అయ్యింది సో నేనైతే నా బ్రేక్ఫాస్ట్ ఆగిపోయింది వాడికి ఆన్లైన్ క్లాస్ టైం కాబట్టి పక్కన కూర్చున్నాను ఇంక ఇక్కడ నేను ఘీ కారం దోశ కాదు కాదు కారం దోశ వేస్తున్నాను అనమాట ఇదొచ్చేసి గుంటూరు కారం నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను చూపిస్తూ ఉంటాను కూడా సాంబార్ కారం అంటారు కూర కారం అంటారు ఆ కారం అనమాట ఇదైతే అట్లో చాలా టేస్ట్ వస్తుంది సో మా ఇంట్లో అట్టు వేసామంటే ఆల్మోస్ట్ ఈ కారం దోశలే ఉంటూ ఉంటాయి సో నేనైతే పిల్లలకైతే కొంచెం ఘీ కూడా వేస్తూ ఉంటాను ఇక్కడ నేనైతే ఆయిల్ వేసి రోస్ట్ చేస్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ అనేది చేసుకుంటున్నాను చాలామంది ఇన్స్టాగ్రామ్లో నేను రీల్స్ ప్రకారం పెట్టాను అలాగే మా పిక్స్ పోస్ట్ చేశాను నావి మా హస్బెండ్వి సో చాలామంది విష్ చేశారు వెడ్డింగ్ యానివర్సరీకి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అలాగే కొంతమంది యూట్యూబర్స్ పర్సనల్గా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాట్సాప్లో విష్ చేశారు కొంతమంది ఫోన్ చేశారు సో చాలా హ్యాపీగా అందరు బ్లెస్ చేశారు మా రిలేటివ్స్ మా ఇంట్లో వాళ్ళు అందరు బ్లెస్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అందరికి నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నేను లైవ్ చేస్తాను అని చెప్పి 11:30కి యాక్చువల్ కమ్యూనిటీ యాప్ లో పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేశాను సో ఈ చేసి తినేసి కొంచెం పనుంది చూసుకొని నేను ఎవరు లైవ్కి వస్తారు ఏంటని చూడాలి లైవ్ అయిపోయిన తర్వాత నేనేం గిఫ్ట్ తీసుకున్నాను అనేది చూపిస్తాను నిన్న జ్యువెలరీ షాప్ చూసారు కదా సో అది చూపిస్తాను నేను ఏం గిఫ్ట్ తీసుకున్నాను అనేది ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్ చెప్పండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి సో బ్రేక్ఫాస్ట్ కూడా నాకు లేట్ అయిపోయింది బనీ ఆన్లైన్ క్లాసెస్ అయిపోయేసరికి 10:30 ఆ 10:30కి నేను దోశ వేసుకొని అట్టు వేసుకొని అప్పుడు ఇక బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట మార్నింగ్ అంతా ఇవాళ హడావుడి హడావుడి అయిపోయేసరికి నాకు టిఫిన్ కూడా లేట్ అయిపోయింది లంచ్ కూడా అయిపోయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కలిసాను కదా మీతో మాట్లాడాను కదా బ్రేక్ఫాస్ట్కి ఈ లంచ్ టైంకి మధ్యలో నేను లైవ్ కూడా చేశాను పోస్ట్ చేశాను అని చెప్పాను కదా అక్కడ చాలా మంది ఫ్రెండ్స్ నా రెగ్యులర్ సపోర్టర్స్ అలా వచ్చి చగనని బ్లెస్ చేశారు విష్ చేశారు ఇప్పుడు వచ్చేసి 3:00 అయింది నాది బన్నీది లంచ్ కూడా అయిపోయింది సో ఇప్పుడు నేను రాత్రి కొనుక్కున్న ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటి అనేది షేర్ చేస్తాను ఇదిగోండి ఇలాంటి బ్యాగ్ దీంట్లో ఇలాంటి పౌచ్లో వచ్చిందనమాట నేను తీసుకున్నవి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను కొంచెం చాన్బాలి మోడల్ లాగా ఉంటాయి బాగున్నాయి నా దగ్గర బొట్టలు 2-3 మోడల్స్ ఆల్రెడీ ఉన్నాయన్నమాట ఇవి బాగున్నాయి డైలీ వేర్కి కొంచెం చెవికి పెద్దవిగా కనబడుతూ ఉంటాయి అంటే కింద కొంచెం వెడల్పుగా వచ్చింది కదా సో కనబడుతూ ఉంటాయని చెప్పి ఇవి తీసుకున్నాను ఇవి వచ్చేసి 5 grams 260 mg ఉన్నాయి ఓవరాల్గా అమౌంట్ ప్రకారం వచ్చేసరికి గ్రామ్ వచ్చేసరికి 4470 ఉంది మొత్తంగా వచ్చేసరికి అమౌంట్ 28,830 అనుకుంటాను 9:30 హార్ అలాగా మేకింగ్ చార్జెస్ అవేవో వేస్తారు కదా వాళ్ళు సో ఇది తీసుకున్నాను ఇవి కేవలం నా యూట్యూబ్ డబ్బులు అయితే కాదండి కొంతమందికి యూట్యూబ్ చేసిన వాళ్ళందరికీ బాగా డబ్బులు వచ్చేస్తా అనుకోవచ్చు నా వీడియోస్ చూస్తే వ్యూస్ చూస్తే మీకు అర్థమవుతుంది బాగా వైరల్ అయిన వాళ్ళకి ఎంత వస్తాయి ఏంటో నాకు అయితే ఐడియా లేదు కానీ ఇది మాత్రం నా యూట్యూబ్ మనీతో అయితే కాదు మా హస్బెండ్ కొనిచ్చిన ఇదనమాట ఇవి అందులో ముఖ్యంగా స్కీమ్ డబ్బులతో కొనుక్కున్నాను బంగారాన్ని ఎలా సేవ్ చేసుకోవచ్చు అనే దాంట్లో ఈ స్కీమ్ అనేది ఒకటి వాటి గురించి మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే నేను ఎలా కట్టాను ఏంటి అనేది అడిగితే కనుక నేను కింద కామెంట్లో అడిగితే కనుక నేను ఒక వీడియోలో షేర్ చేస్తాను ఇది స్కీమ్ డబ్బులు 1 year నుంచి కడుతుంటే ఎగ్జాక్ట్గా దసరాకి 1 year అయిపోయింది కానీ నేను వెండి కంచెం తీసుకోవాలా లేకపోతే ఏం తీసుకొని ఆలోచించి తీసుకుందామన్నట్టుగా వదిలేసాను అనమాట షాప్ కూడా మేము వెళ్ళలేదు ఎందుకు సర్ప్రైజ్ అని అన్నాను అని అంటే 1 month అయిపోయినా దసరా అయిపోయి అయినా కూడా మేము షాప్కి వెళ్ళలేదు కదా నిన్న మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మ్యారేజ్ యానివర్సరీకి తీసుకుంటే ఆ స్కీమ్ డబ్బులు ఇవాళ యానివర్సరీకి మనం ఇయర్ రింగ్స్ తీసుకున్నాము అనేది గుర్తుగా ఉంటుంది కదా ఎప్పటికీ కూడా సో ఇవాళ ఇవి తీసుకుందాము రేపు పెట్టుకోవచ్చు నువ్వు అని అన్నారు సో అందుకని చెప్పి అప్పటికప్పుడు అనుకుని వెళ్ళాం సో నాకు తను వెళ్దాం అనేంత వరకు నాకు తెలియదు కాబట్టి ఒక విధంగా ఇది నాకు సర్ప్రైజే స్కీమ్ డబ్బులు జాగ్రత్తగా దాచుకొని అక్కడ కట్టి ఆ డబ్బులతో కొనుక్కున్న ఇయర్ రింగ్స్ అనమాట
క్యాష్ పెట్టి కొనుక్కున్నా గోల్డ్ గోల్డే ఆ సంతోషమే వేరు కానీ అందరం ఒకేసారి ఎక్కువ ఎక్కువ పెట్టి కొనుక్కోలేని మిడిల్ క్లాస్ పీపుల్ అయితే కొంత ఇబ్బంది పడతారు అలాంటి వాళ్ళందరూ తమ సాలరీస్ లో వచ్చు తన తమకు వచ్చే ఎర్నింగ్స్ తో ఇలాంటి స్కీములు కడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం నేను అలాంటి చేస్తుంటాను కాబట్టి సో అలాంటి డీటెయిల్స్ ఏదైనా కావాలంటే అడగండి నేను చెప్తాను నేను ఎంత కట్టాను ఏంటి అనేది ఇక్కడ ఈ వీడియో అంతా ఏం షేర్ చేయట్లేదు స్కీమ్ డబ్బులతో కొనుక్కున్న ఐటమ్ మాత్రం షేర్ చేశాను ఇది ఫ్రెండ్స్ పైన ఇంకొచ్చేసరికి స్కీమ్ డబ్బులు పోగా నాకు 4000 ఆ 5000 చిల్లర పడ్డాయి మేకింగ్ చార్జెస్ అవి ఉంటాయి కదా సో పడ్డాయి ఎంత బోనస్ వచ్చింది ఏంటి ఇవన్నీ కూడా నేను షేర్ చేస్తాను మీకు కావాలి అంటే గనక మనం దాచుకునే డబ్బులతో ఏదైనా కొనుక్కుంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది ఒకేసారి మనం అంత అమౌంట్ పెట్టి కొనలేనప్పుడు ఇలాంటివి దాచుకొని కొనుక్కున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది అది ఆల్రెడీ అనుభవిస్తున్న వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది అనమాట నా ఇయర్ రింగ్స్ అయితే ఎలా ఉన్నాయని చెప్పండి నాకు కింద కామెంట్ సెక్షన్ చెప్పడం అసలు మర్చిపోవద్దు నచ్చాయా మోడల్ నచ్చాయా 5 గ్రామ్స్ కంటే డెలివరీకి నాకైతే బాగానే అనిపించింది మీకు ఎలా అనిపించాయి అనేది కింద కామెంట్లు చెప్పండి ఇది ఫ్రెండ్స్ నా వెడ్డింగ్ యానివర్సరీ పార్ట్ 1 వ్లాగ్ పార్ట్ 1 అని ఎందుకన్నానంటే మీకు వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను కంటిన్యూషన్ ఈవినింగ్ పెడతాను సో ఈవినింగ్ వ్లాగ్లో కూడా ఒక మంచి పని నేను వెడ్డింగ్ యానివర్సరీకి సంబంధించింది కూడా ఉంది అదేంటనే షేర్ చేస్తాను ఇక్కడ మార్నింగ్ కొన్ని దిగిన పిక్స్ కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్న వాళ్ళైతే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి అక్కడ కొన్ని పిక్స్ కూడా షేర్ చేశాను అలాగే ఈ యానివర్సరీ వ్లాగ్ కంటిన్యూషన్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈవినింగ్ వ్లాగ్లో అయితే షేర్ చేసేస్తాను మరి వీడియో నచ్చిందా ఈ నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి అలాగే అందరి విషెస్ అందరికి కూడా మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ మరి ఈవినింగ్ కంటిన్యూషన్ వెడ్డింగ్ యానివర్సరీ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బాయ్.